అందరికీ నమస్కారం. నా పేరు ప్రసాద్ చిగిలిశెట్టి. ఈ వీడియో అర్జెంటుగా సాక్షి మీడియాలో జనసేన పార్టీ మీద తప్పుడు ప్రచారం జరుగుతుంది, దాని మీద దాన్ని ఖండించడం చేస్తున్నాను. వాళ్ళు చేసే తప్పుడు ప్రచారం మొదటిది ఏంటంటే, అది జనసేన పార్టీ అనకల చంద్రబాబు గారు అని చెప్పేసి ఒక తప్పుడు ప్రచారం. రెండోది పవన్ కళ్యాణ్ గారు ఏనాడు కూడా తెలుగుదేశం ప్రభుత్వాన్ని ప్రశ్నించలేదని చెప్పేసి రెండో తప్పుడు ప్రచారం. సాక్షి పేపర్ చదివే వాళ్ళకి కూడా పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారో తెలియదు, ఆ ఛానల్ చూసే వాళ్ళు కూడా తెలియదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి గురించి ఆ దానిలో చెప్పరు. జగన్మోహన్ రెడ్డి గారు తెలిసినా తప్పుడు ప్రచారం చేస్తూ ఉంటారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, సాక్షి పత్రిక యాజమాన్యం, టీవీ ఛానల్ ఎవరైతే ఉన్నారో మీ అందరికీ చెప్తున్నాను, మరొకసారి చెప్తున్నా, ఒక సామాన్యుడిని ప్రసాద్ సీగలు చేయడం చెప్తున్నాను, జనసేన ఫాలోవర్ అని చెప్తున్నాను, జనసైనికుడిని చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించడం వల్లే రాష్ట్రంలో ఇవ్వదు అనేక సమస్యలు తీరినయ్యి. పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించిన రాజధాని భూములు కావచ్చు, ల్యాండ్ పూలింగ్ నుంచి వాళ్ళు మినహాయించే ఉండవల్లి పెను గ్రామాల్లో వెళ్ళి కనుక్కోండి, అక్కడ చెప్పే పేరు పవన్ కళ్యాణ్ గారి వల్లే ఈరోజు మా భూములు రాజధాని ల్యాండ్ పూలింగ్కి వెళ్ళేదని చెప్తారు. అలాగే గ్రూప్ టూ విద్యార్థులు కావచ్చు, అలాగే గ్రూప్ టూ విద్యార్థులు కావచ్చు, అగ్రికల్చర్ యూనివర్సిటీ విద్యార్థులు కావచ్చు, అలాగే మన హోంగార్డ్లు కావచ్చు, అంగన్వాడీ కావచ్చు, వీళ్ళందరికీ న్యాయం జరిగింది ఈరోజు నాడు కేవలం పవన్ కళ్యాణ్ గారి వల్లే. అలాగే డీసీఏ డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాని ప్రైవేటుగా నాపింది కూడా పవన్ కళ్యాణ్ గారి వల్లే. ఇవి మీకు తెలియకపోతే తెలుసుకోండి, తెలుసుకుని చావండి రా బాబు, చావండి. ఎందుకో తప్పుడు వార్తలు వేస్తారు మీడియాలు పెట్టుకుని, ఈరోజు జర్నలిజం ముసుగేసుకుని మీడియాలు పెట్టుకుని ఎందుకు తప్పుడు వార్తలు వేస్తారు, ప్రజలు ఎందుకు తప్పుతో పట్టిస్తారు, ఉన్నది ఉన్నట్టు చెప్పండి, ప్రజలు చెప్పండి. ఒక వంతాడు మైనింగ్ని ఈరోజు నాడు పవన్ కళ్యాణ్ గారు విత్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ సహా విత్ కెమెరాలు షూటింగ్ చేసి ఫోటోలు తీసి ప్రపంచం చెప్పారు కోట్లాది రూపాయల వంతాడు మైనింగ్, అది వైసీపీకి టీడీపీకి వెనకాల తెర వెనకాల లాలూచి, ఈరోజు ఇసుక మాఫియా అని ప్రశ్నించారు పవన్ కళ్యాణ్ గారు. అలాగే ఉద్దానం అధ్వానంగా ఉన్న పరిస్థితుల్లో ఉద్దానానికి వెళ్ళి ఆయన ఉద్దానంలో వెలుగులు నింపారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి వల్ల కేవలం వాళ్ళకి బస్సు పాసులు కావచ్చు, పింఛన్లు కావచ్చు, డయాలిసిస్ సెంటర్లు కావచ్చు, వాళ్ళకంటూ ఒక భరోసా ప్రభుత్వం కల్పించిందంటే కేవలం పవన్ కళ్యాణ్ గారి వల్లే. ఏం చేశారు ప్రశ్నించాలి, ఏం చేయాలి చెప్పండి. మీ వైసీపీ దృష్టిలో ప్రభుత్వాన్ని ప్రశ్నించడం చెప్పండి, ఏం చేయాలి. జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టుగా ముఖ్యమంత్రిని కాల్చి చంపాలన్నాలా, చెప్పుతో కొట్టాలన్నాలా, అత్యంత అవమానకరంగా మాట్లాడాలా, అత్యంత అగ్రెసివ్ లాంగ్వేజ్ మాట్లాడాలా, చంపేయండి ఇప్పుడు పొడిచే నరికని చెప్పేసి. అసలు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఈ 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ పని చేసేవాడు చెప్పండి, ఆయనకి ఊడిగించేస్తా నేను జీవితాంతం ఊడిగించేస్తా, వైసీపీ సపోర్ట్ చేస్తా. రాష్ట్రంలో ఒక్క చేత చెప్పించండి పవన్ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి వల్ల మాకు ఈ సమస్య పరిష్కారం అయింది, ఆయన వల్ల మాకు మేలు జరిగిందని చెప్పేసి ఒక్క చేత రాష్ట్రంలో చెప్పించండి, నేను ఊడిగించేస్తా. కొన్ని లక్షల మంది చేత నేను చెప్పేస్తా ఈ రోజునాడు, నేను చెప్పిస్తా జనసేన పార్టీకి, లక్షల మంది స్వచ్ఛందంగా చెప్తారు వచ్చి ఎస్ పవన్ కళ్యాణ్ వల్ల మాకు న్యాయం జరిగిందని చెప్పేసి. ఎందుకు జగన్మోహన్ రెడ్డి అత్యంత ప్రపంచంలోని అత్యంత అసమర్థ ప్రతిపక్ష నేతవు నువ్వు ఈ రోజు నాడు, అసెంబ్లీ నుంచి పావిపోయావు నీ చరిత్ర, అది అసెంబ్లీలో పోరాటం చేసే దమ్ము లేక ధైర్యం లేక నాకు మైక్ ఇవ్వట్లేదు, నా ఎమ్మెల్యేలు పట్టుకెళ్ళావని చెప్పేసి ఈ రోజు నాడు అసెంబ్లీ నుంచి పావిపోయిన చరిత్ర నీది. జగన్మోహన్ రెడ్డి నిన్ను చూస్తే నాకు అసహ్యం పుడుతుంది, నీకు కూడా అసహ్యం పుట్టాలి నిన్ను చూసి, నా బతికెందుకు 68 మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే ఈ రోజు నాడు ప్రజలకి ఒక్క చేయలేకపోయిన ప్రతిపక్షంలో అసెంబ్లీలో అక్కడ పోరాడలేకపోయాను, నా బతికెందుకు అని చెప్పేసి సిగ్గుతో చచ్చిపోవాలి నువ్వు. అటువంటిదేమి లేకుండా సిగ్గు ఎగ్గు లేకుండా ప్రజల మధ్య ఈరోజు ఏదో కృత్రిమ ఆర్టిఫిషియల్ రంగు ఆర్టిఫిషియల్గా ఈరోజు నవ్వుతూ ఆ నవ్వు పులుముకుని ఈరోజు సిగ్గు లేకుండా ప్రజల మధ్య తిరుగుతున్నావు, అసెంబ్లీ నుంచి పావిపోయిన దద్దమ్మ నువ్వు. నువ్వే చెప్పేది ఈరోజు జనసేన పార్టీ గురించి ఎన్నో సమస్యలు, కాకినాడ సజ్జ భూములు కావచ్చు ఎన్నో సమస్యలు, జిందాల భూములు కావచ్చు అక్కడ విశాఖపట్నంలో, అలాగే ఉత్తరాంధ్రలో భూ కబ్జాలు కావచ్చు, ఎన్నో సమస్యలు, రాయలసీమ వెనుకబాటు కావచ్చు, వెనుకబాటుతనం కావచ్చు, అలాగే రాయలసీమలో వేరుశనగ రైతుల్ని రైన్ గల్లం చెప్పి మోసం చేసింది కావచ్చు, ప్రతి సమస్యని కూడా అలాగే కందుల్లో అక్రమ క్వారీయింగ్ కావచ్చు, ప్రతి సమస్యని పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించారు, ప్రభుత్వాన్ని అడ్రస్ చేశారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ఉందంటే ప్రపంచంలో ఈయనొక్కడ మాత్రమే నీతిమంతుడు, ఈయనొక్కడ మాత్రమే నిబద్ధత ఉంది, మిగతా వాళ్ళంతా అసలు వాళ్ళని అమ్ముడుపోతారు, క్యారెక్టర్ లేని మాట్లాడుతున్నారు. ప్రతి ఒక్కరికి అదే పరిస్థితి. చంద్రబాబు నడిపిస్తున్నా అంట, జేడీని చంద్రబాబు పంపించాయంట. జేడీ స్థాయి ఏంటి, నీ స్థాయి ఏంటి, నిన్ను ఒక దొంగవైతే నువ్వు ఒక దొంగతనం చేస్తే వేల కోట్ల రూపాయలు పట్టుకున్న సిబిఐ ఆఫీసర్గా జేడీగా పట్టుకున్నారు. ఈ సినిమాలో మీ మొత్తం మీ అక్రమాసుల ఎపిసోడ్లో జేడీ హీరో, నువ్వు విలన్వి, నువ్వు దొంగవి. మన పాత సినిమాలు ఉంటాయి కదా, ఒక దొంగ రెచ్చిపోతుంటే ఊళ్ళో గ్రామంలో ఒక పోలీస్ వచ్చి మొత్తం ఎంక్వైరీ చేసి ఆ దొంగని ఫైనల్ ఆట కట్టిస్తాడు. అటువంటి వ్యక్తే ఈరోజు నాడు హీరో జేడీ అనే వ్యక్తి హీరో. నువ్వు ఒక దొంగవి, నువ్వు ఒక విలన్వి, గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి. ఏదో నీ చేతిలో పెన్ ఉంది, పేపర్ ఉంది, టీవీ ఉందని చెప్పేసి ఈరోజు నాడు విచ్చల విడిగా వేస్తున్నావు, తప్పుడు ప్రచారాలు చేస్తున్నావు జగన్మోహన్ రెడ్డి. ఇది మంచి పద్ధతి కాదు, మనం ప్రజాస్వామ్యంలో బతుకుతున్నాం, ప్రజాస్వామ్యబద్ధంగా ఆరోపణలు చేసుకుందాం, అంతేగాని ఆధారాలే నా ఆరోపణలు చేస్తావు, అదే మాయావతికి లింక్ పెడతావు, ఇంకోటి లింక్ పెడతావు. ఎక్కడో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు మారితే మా కోసం మార్చిందంటావు. తెలుగుదేశం పార్టీ పనేం లేదా,
అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? చంద్రబాబు అంటే ఏమనుకుంటున్నా? చంద్రబాబు అంటే ఏమనుకుంటున్నా అంటే చంద్రబాబుని చూసి అందరూ తరిపేసుకుంటారు, అందరి అయిపోతారు అనుకుంటున్నావా? నువ్వెంతో చంద్రబాబు అంతే మాకు, నువ్వు చంద్రబాబు ఎవరైనా మాకు ఒకటే రాష్ట్రంలో. చంద్రబాబు గురించి దయచేసి ఎక్కువ ఊహించమొక్క మాకు. నువ్వు ఎక్కువగా ఊహించి చంద్రబాబు గురించి ఆయన ఏదో అభూత కల్పన చేసి ఏదో గొప్ప ప్రొజెక్ట్ చేస్తావు. అక్కడేమీ లేదు. 2014లో జనసేన పార్టీ మద్దతు లేకపోతే చంద్రబాబు నాయుడు గారు దారుణంగా ఓడిపోయేవాళ్ళు, ప్రజలకు కూడా తెలుసు, అందరు నీకు కూడా విషయం తెలుసు. కానీ ఈరోజు ప్రభుత్వ వ్యతిరేక ఓటు కోసం కేవలం జగన్మోహన్ రెడ్డి, నువ్వు కేవలం ప్రభుత్వ వ్యతిరేక ఓటు జనసేన పార్టీ పడకూడదని చెప్పేసి ఈరోజు నాడు జనసేన తెలుగుదేశం వెనకాల పనిచేస్తుందని చెప్పేసి ఒక తప్పుడు ప్రచారం చేస్తున్నావు, ఒక అసత్య ప్రచారం చేస్తున్నావు, అభూత కల్పనలు, ఆధారాలు లేని వార్తలు ఈరోజు నాడు మీడియా వేస్తున్నాం. చాలా చాలా దారుణం ఇది. ఒక మీడియా నేను అడ్డం పెట్టుకుని, ఒక జర్నల్ అడ్డం పెట్టుకుని, ఒక ఎథిక్స్ లేకుండా ఈరోజు నాడు మీ బిహేవ్ చేస్తున్నావు జగన్మోహన్ రెడ్డి గారు. చాలా చాలా దారుణం జగన్మోహన్ రెడ్డిది. ఒక జర్నలిజం వెలువలు ఈరోజు ఈరోజు పాతలను పడిపోతుంది మీ సాక్షి పత్రికలో. ఎల్లో ఎల్లో మీడియా అదే పరిస్థితి. ఏబిఎన్ కావచ్చు, ఆంధ్ర ఈనాడు కావచ్చు, ఎన్టీవీ కావచ్చు, ఈ వాళ్ళ అదే పరిస్థితి కాదంటలేదు. వాళ్ళు నువ్వు కలిపి ఈరోజు రాష్ట్రాన్ని భ్రష్ట్ పట్టేస్తున్నారు. అబద్ధాలు, అసత్యాలు, నిత్యం ప్రత్యర్థి పార్టీల మీద విమర్శలు, తప్పుడు ఆరోపణలు, తప్పుడు విమర్శలు చేసి ఈరోజు నాడు రాజకీయ పాపం గడుపుకుంటున్నారు. ఎస్, నువ్వు వెళ్ళు జగన్మోహన్ రెడ్డి వ్యక్తి, నువ్వు వెళ్ళు ప్రజల్లోకి వెళ్ళు. అయ్యా, నేను ప్రతిపక్ష నేతగా ఇంతకాలం ఉన్నాను, 9 ఏళ్ళ నుంచి రాజకీయాలు ఉన్నాను, 5 ఏళ్ళ మటు ప్రతిపక్ష నేతగా ఉన్నాను, నేను ప్రజలకి ఇది చేశానని చెప్పేసి ఈరోజు ఓటు అడుగు. నువ్వు చేసింది 0000. నువ్వు చేసింది ఏం లేదు. నువ్వు చేసింది ఏంటంటే ప్రతి శుక్రవారం కోర్టుకి వెళ్ళొస్తావు. నీ నువ్వు దోచుకున్న కేసుల్లో లెక్కలు చెప్పడానికి, అవినీతి కేసుల్లో లెక్కలు చెప్పడానికి ప్రతి శుక్రవారం కోర్టుకి వెళ్ళొస్తావు. అదొక్కడే నువ్వు చేసింది ఈరోజు నాడు. కోర్టుకి వెళ్ళొస్తావు, బయటకు వస్తావు, ముద్దులు పెడతావు, బొగ్గ నిమ్ముతావు, అదంటావు, ఇదంటావు. ఎవరన్నా వచ్చి అయ్యా నాకు ఈ సమస్య ఉంటే ఆగండి, నేను సీఎం అవ్వాలంటావు. ఎంత దారుణం అంటే అయ్యా నాకు ఆవేగ సమస్య ఉంది, చేయించుకోకపోతే 10 వేలు చచ్చిపోతానంటే ఆగండి సీఎం అవ్వాలంటావు. నువ్వు సీఎం అయ్యో అక్కడ బతక ఉండాలా? చచ్చిపోతారు కదా. అత్యంత దారుణమైన వ్యక్తి ఈ రోజున నువ్వు. సీఎం తప్ప ఇంకో పదవి లేదు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలు చెప్తున్నానండి, ఈ జగన్మోహన్ రెడ్డిని అందరం ఎక్కితే మన భవిష్యత్తులో అంధకారం అయిపోతే గుర్తుపెట్టుకోండి. జగన్మోహన్ రెడ్డి వ్యక్తి ప్రజాస్వామ్యానికి త్రెట్టెత్తను, ప్రజాస్వామ్యానికి చాలా చీడబుగ్గి లాంటి వ్యక్తి ఈరోజు నాడు. ప్రజాస్వామ్యం బతకనేవాడు. అసలు మీడియా పెట్టుకుని ఇంత విచ్చలవిడిగా వెచ్చిపోతున్నప్పుడు ప్రజాస్వామ్యం అధికారం ఇచ్చామనుకోండి, అధికారం పెట్టడం ఎక్కిస్తే ప్రజల్ని బతకనేవాడు ఈరోజు నాడు. దయచేసి జగన్మోహన్ రెడ్డికి ఓటేయద్దు ఎవరు కూడా, దయచేసి వైసీపీ వాళ్ళకి ఓటేయద్దు. ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, మన బిడ్డల 25 ఏళ్ల భవిష్యత్తుని ఒక జగన్మోహన్ రెడ్డి అధికార దాహానికి మనం బలి చేయొద్దు. దయచేసి గుర్తుపెట్టుకోండి, బిడ్డల 25 ఏళ్ల భవిష్యత్తు ఈరోజు జగన్మోహన్ రెడ్డి అధికారాన్ని బలి చేసామనుకోండి, మన బిడ్డలు చాలా బాధపడతావు, ఉద్యోగాలు ఉండవు, వలసలు పోతావు. ఇప్పటికే వలసలు ఆంధ్రప్రదేశ్ అయిపోయింది. చంద్రబాబు నాయుడు గారు చేసిన అరాచక పాలన వల్ల, అవినీతి పాలన వల్ల ఇప్పటికీ ఉద్యోగాలు లేక వలసలు పోతున్నాము. ఇటువంటి మళ్ళీ ఇంకో అరాచక శక్తి చేతులు ఈరోజు నాడు మన రాష్ట్ర ప్రభుత్వాన్ని పెడితే, మన రాష్ట్ర ప్రజల భవిష్యత్తును పెడితే, అధికార పెట్టిన అప్పచెపితే ఖచ్చితంగా మళ్ళీ ఇదే ఈ వలసలు కొనసాగుతూనే ఉంటాయి, ఈ దోపిడీ కొనసాగుతూనే ఉంటుంది. ఈ ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఉండే ఈ వ్యక్తి, ప్రజాస్వామ్యానికి గిట్టని జగన్మోహన్ రెడ్డి మాత్రం రాష్ట్రంలో ఎవరిని బతకనివాడో, ప్రశ్నించే గొంతులు చంపేస్తాడు, ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కొనేస్తాడు, ఏమీ లేకుండా విచ్చలు విడిగా అరాచకంగా రాష్ట్రాన్ని తెగదోచుకుంటాడు జగన్మోహన్ రెడ్డి. గుర్తుపెట్టుకోండి, రాష్ట్రాన్ని దోపిడీ నుంచి ఆపాలంటే ఒకే ఒక మార్గం ఉంది రాష్ట్రంలో, అదే జనసేన పార్టీ. పవన్ కళ్యాణ్ గారు గాజు గ్లాసు గుర్తుకు ఓటేయండి, జనసేన పార్టీని గెలిపించండి, ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిద్దాం. అలాగే మన బిడ్డల 25 ఏళ్ల భవిష్యత్తుని బంగారంగా మనం నిర్మించుకుందాం, మన బిడ్డల భవిష్యత్తుకి మనం భద్రత కల్పిద్దాం. ప్రతి ఒక్కరు కూడా జనసేన పార్టీకి ఓటేయండి. అలాగే ఈ తప్పుడు ప్రచారాలు మీడియాలో జరిగే దయచేసి నమ్మొద్దు. జై జనసేన. Please subscribe New Waves.